కంచికచర్ల మండల పరిధిలోని వెలుగు సిబ్బంది స్థానిక వెలుగు కార్యాలయం నుండి ర్యాలీగా వెళ్లి ఎంఆర్ఓను కలిసి వినతి పత్రం అందజేశారు. పేదరిక నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన తెలుగు ప్రాజెక్టులో ఎన్నో కష్టాలు నష్టాలు పడుతున్నామని సిబ్బంది అన్నారు. 18 సంవత్సరాలుగా వివిధ కేడర్లో పనిచేస్తున్నటువంటి వెలుగు సిబ్బంది తక్కువ వేతనంతో విధులు నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం తలపెట్టిన అనేక కార్యక్రమాలు ప్రభుత్వ ప్రతిష్టను పెంచేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో మరియు పలు బహిరంగ కార్యక్రమాల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, వెలుగు సభ్యుల్ని క్రమబద్ధీకరించే ప్రధాన డిమాండ్లు వెంటనే అమలు జరపాలని వారు డిమాండ్ చేశారు. నమస్కారం, నా పేరు ముని. నేను ఎంఎస్ దర్శనూరు జిల్లాలో చేస్తున్నాను. ఇల్లు 13 రోజులు ధర్నా చేసి ఒక వాన అనగా ఒక గంట అనగా ఒక చలి అనగా కూర్చున్నారు. ఇంత చేశారు కాబట్టి మీరు వీళ్ళకి జీతాలు పెంచి వాళ్ళకు కూడా ఎలుగుని ఇవ్వాలని కోరుకుంటారు. కాబట్టి మేము ఎన్నో సార్లు మాకు సీఎం గారు హామీలు ఇవ్వడం జరిగింది. 2014లో తాడే 13లో కూడా మాకు ఐకేపీ వాళ్ళని ఉద్యోగాలను అందరినీ పర్మనెంట్ చేస్తామని తెలియపరిచారు. మరి హామీ ఇచ్చారు కాబట్టి మేము ఇది కోరాలో కోరదలుచుకోలేదు, మాకైతే తెలియదు. మాకు మేము దానికి మాకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని మేము సీఎం గారిని కోరుతున్నాము. మా జీవితాల్లో వెలుగులు నింపుతామని కోరుతూ సీఎం గారిని కోరటం అయిందని మమ్మల్ని వెలుగులోకి దింపారు, మమ్మల్ని గ్రూపులుగా తయారు చేశారు. ఈనాడు మేము ఈ స్థితిలో ఉండి ఇలా టీవీల్లో మీ ఛానల్స్ ముందు రావడానికి వాళ్ళు మాకెంతో ఎన్నదట్టి మమ్మల్ని మేల్కొల్పారు. వాళ్ళు కోరే కోరికలు సమంజసంగానే ఉన్నాయి. వాళ్ళని జీతాలు పెంచాలి, వాళ్ళ రెగ్యులేషన్ చేయాలి. వాళ్ళు ఎప్పుడు మాకు కావాలి, మా తరతరాలకే వాళ్ళు సీసీలుగా ఏపీఎంలుగా ఉండాలని కోరికలను తీర్చమని సీఎం గారిని అడుగుతున్నాం. ధన్యవాదాలు. అట్లాగే మా పని గుర్తించి సీఎం గారు కాడ మా అందరికీ మరి జీతాల విషయంలో కానీ మరి సర్పంచ్ సంస్థ గవర్నమెంట్గా చేయమని అడగడం జరిగింది. అలాగే మనందరినీ కూడా పర్మనెంట్ ఉద్యోగులు చేయాలని కోరుకున్నాము. అలాగే టైం స్కేల్ కూడా ఇమ్మని కూడా అడగడం జరిగింది. మరి ఇలాంటి కేటగిరీలో అందరు కూడా కేటగిరీ వైజ్ సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ రకరకాల వాదనలో పేర్లు పెట్టి సంస్థగా గవర్నమెంట్ చేయవలసిందని సీఎం గారి దృష్టికి తెలియజేయడం జరిగింది మెమరండో ద్వారా కూడా. అలాగే మా జేసీ జిల్లా జేఏసీ వారు మరి స్టేట్ జేసీ వారు కూడా మరి సంప్రదింపులు జరుపుతున్నారు సీఎం గారితో. మరి అన్నీ కూడా సక్రమంగా జరగాలని మాకు ఈ సపోర్ట్ ఇచ్చిన ఈవైఏలు కానీ మరి మా ఎలుగు మిత్రాలు కానీ ఎంఎస్ వాళ్ళు కానీ ఎస్ఎస్జి మెంబర్స్ అందరు కూడా మా అందరికీ ఈరోజు కంచర మండలంలోనే సంఘీభావం తెలియటానికి రావడం జరిగింది. వీళ్ళ ద్వారా అందరూ కలిసి ఎంఆర్ఓ గారికి మరి ఎంఏ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. మరి అందరికీ ఈ అవకాశం అందరి తరఫున మా ఎలుగు సిబ్బంది తరఫున అందరికీ ధన్యవాదాలు చెప్తున్నారు. సీఎం గారు 2008లో హామీ ఇచ్చారు వెలుగు సిబ్బందికి రెగ్యులరైజేషన్ చేస్తారని, తర్వాత 2014లో హామీ ఇచ్చారు రెగ్యులరైజేషన్ చేస్తానని ఎన్నికలకు ముందు. ఎన్నికలు అయిపోయి మరో ఎన్నికలకి సిద్ధమైనా సరే ఈ రోజుకి కూడా రెగ్యులరైజేషన్ చేస్తామా అన్న మాటని ఆయన నిలుపుకోలేదు కాబట్టి సీఎం గారు ఎలాగైనా సరే మరి రెగ్యులరేషన్ చేస్తారని ఆయన మాట ఇచ్చారు కాబట్టి ఆయన మాట నిలబెట్టుకోమని చెప్పి మేము ఈ ఎలుగు సిబ్బంది అందరం కూడా జేఏసీ ఆధ్వర్యంలో సమ్మెకు దిగామండి. ఎవరిని అందరి కుటుంబాల్లో వెలుగు నింపుతున్నాం కానీ మా కుటుంబాలలో వెలుగు లేదు. మా కుటుంబాలలో వెలుగు నింపమని సీఎం గారిని కోరుకుంటున్నాం.